అండ్ అట్లనే సార్, అంటే మీ నియోజకవర్గం ఎట్లుంది సార్ పరిస్థితి ఇప్పుడు? జనగాం నుంచి మీ పేరు వినిపిస్తుంది అండ్ అంటే మీరు అంటే కాబోయే ఎమ్మెల్యేగా మీరు మా ప్లాట్ఫామ్కి మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఇంకో పేపర్లోకి మనం వెళ్ళే ముందర మీ మీద ముత్తిరెడ్డి అంటే నేను విన్నా యాక్చువల్గా హత్యా ప్రయత్నం చేసేదాకా ఎందుకు పోయింది? దాదాపు 18 కార్లు 20 కార్లతో మిమ్మల్ని చేసింగ్ చేశాడు, మీరు ఎట్లా బయటపడ్డారు? అసలు మిమ్మల్ని చంపించడానికి ఎందుకు కుట్ర పన్నిండ్రు? యాక్చువల్లీ నేను భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా దాటా యూనివర్సిటీ నుంచి అంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రశ్న కమిటీ రాష్ట్ర కోగర్నర్ పనిచేసాను. ఓకే. ఆ కోగర్నర్ పనిచేసినప్పుడు ఏంటంటే నాకు ప్రతి పల్లెకు భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది, ప్రతి గ్రామానికి ఏమేమి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి నా దగ్గర పూర్తి డాటా ఉంటుంది. దానివల్ల ఎందుకంటే నేను వర్క్ చేశాను కాబట్టి ఆ వర్క్ షాప్ తెలుసు. ఇంతకు విద్యార్థి పరిషత్లో పనిచేసిన ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి పరిషత్లో పనిచేసిన, తెలంగాణ మూవ్మెంట్లో పనిచేసిన, ఆమరణ నిరాహార దీక్ష చేసిన తెలంగాణ మూవ్మెంట్లో, ఇదే కేసీఆర్ వచ్చేసి నిమ్మరసం ఇచ్చేసి యశోద హాస్పిటల్కి వచ్చేసి జైన్ చేయించినప్పుడు ఇదే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ వచ్చారు. అట్లాంటి వ్యక్తిని ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా నష్టపోయినాం, అసలు వీళ్ళు చేసిన అరాచకాలు ఏంది అని చెప్పేసి ప్రతి ఊర్లో నా నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఊర్లో ఏం చేసిన అంటే యువకులందరినీ వెన్ను తట్టి లేపినాం, చెప్తున్నాం ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. అవగాహన కల్పించేసి గ్రామ సభల్లో మాట్లాడాలని చెప్తా ఉన్నాం. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నీ ఊరు చేసిన అన్యాయం ఏంది, నీ పల్లె చేసిన అన్యాయం ఏంది, ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏ విధంగా కబ్జా చేసిండు, అతను ఎంతమంది రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ విధంగా జైలపాలు చేసిండ్రు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టేసి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాటన్నిటి గురించి యువకులందరినీ వెన్ను తట్టి లేపిన నేను. ప్రతి ఊర్లో కూడా ఒక 50 మంది యువకులు తయారు చేయగలిగిన, ఎందుకు చేసేసి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నిలబడ్డా. ఎందుకంటే నేను యూనివర్సిటీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు పోలీస్ అధికారులతో నేను డైరెక్ట్గా మాట్లాడే అది ఉంది నాకు. ఎక్కడికైనా ఏ స్థాయి వరకైనా వెళ్ళి తెగించి కొట్లాడే దమ్ము నాకుంది. కాబట్టి ఆ విషయంలో వాళ్ళకి ఇబ్బంది అయింది. ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క విద్యార్థులను కలవడము, నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళని కలవడం, వాళ్ళ సమస్యలు వినడము, ప్రతి ఊర్లో కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ చేతిలో ఇబ్బందులు ఉంటే కుటుంబాలను కలవడము ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన దానివల్ల వాళ్ళు ముత్తిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆ నియోజకవర్గ మద్దూరు మండలంలో ఉన్నటువంటి ఒక ఎంపీపీ గ్రామం ఉంటుంది, నర్సాయపల్లి. నర్సాయపల్లిలో అది దత్తత గ్రామం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యొక్క దత్తత గ్రామం. ఆ ఊరు నుంచి జాయినింగ్స్ పెట్టినాను భారతీయ జనతా పార్టీలో జాయినింగ్ ఆ ఊరు అంటేనే మొత్తం బీఆర్ఎస్ పార్టీ కంచుకోటలాగా అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో మంది యువకులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బందిని నేను గుర్తించేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి భారతీయ జనతా పార్టీలో నేను చేర్పించుకున్న తర్వాత స్టార్ట్ అయింది. ప్రతి ఊర్లో దాని తర్వాత బెక్కల్ గ్రామం ఉంటుంది, బెక్కల్ గ్రామంలో యోగులు చేర్పించుకున్న తర్వాత బైరాంపల్లి గ్రామం, బైరాంపల్లి గ్రామంలో ఈ జాయినింగ్స్ అనేది పెట్టించిన. జాయినింగ్స్ పెట్టించిన తర్వాత వాళ్ళు తట్టుకోలేదు, తట్టుకోక ఏదో విధంగా మనని అటాక్ చేయాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం మేము, ఎందుకంటే ప్రతి పని చేసే యువకులు నాతో ఉండేటోళ్ళంతా యువకులు ప్రతి స్టేటస్ పెడతా ఉంటారు. వాళ్ళ ఊర్లో ఎవరిసినా సురేష్ అన్న ఇట్లా చేసిండు, సురేష్ అన్న అట్లా చేసి నా ఊరికి వచ్చిండు, ఇది ఈ సమస్య మీద మాట్లాడిండు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిండు, ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళాడు, ఈ పోలీస్ స్టేషన్ రాకుంటే అవసరం అయితే సిబి దగ్గర తీసుకెళ్ళిన సమస్యను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్టేటస్లు పెట్టుకోవడము, ఆ వాట్సాప్లో రాయడము, గ్రూప్లలో పెట్టడము, ఫేస్బుక్లో పెట్టడం దీన్ని తట్టుకోలేకపోయింది. ప్రతి కూడా ముత్తిరెడ్డికి ట్యాగ్ చేయడము, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అభివృద్ధి చేసారో వాళ్ళు కూడా అవసరమైతే వీళ్ళు చేసిన తప్పులు అని చెప్పేసి డైరెక్ట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పెట్టడం జరిగింది. దాన్ని తట్టుకోలేక మనం వీళ్ళుంటే ఎన్నికైనా మనకి ఇబ్బంది అని చెప్పేసి మనం అటాక్ చేయడానికి ప్రయత్నించారు. ఆ రోజు మద్దూరు మండలానికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వచ్చిండు. ఆ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు డిసైడ్ చేశారు. అంతకుముందుకు చాలాసార్లు చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఆ రోజు డిసైడ్ అయింది. ఆ రోజు మొత్తం అందరూ చాలా మంది తాగిపించారు. ఆ రోజు మొత్తం ఒక ఫామ్ హౌస్ కేంద్రంగా విపరీతంగా తాకుంటా ఉన్నారు. ఒక 100-200 మంది వాళ్ళు తాకుంటా కూర్చున్నారు. తాకుండా ఇదే డిస్కషన్ మొత్తం, వీళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. అప్పుడు నేను ఇంటి దగ్గర అప్పుడు నాతో ఒక 50 మంది యువకులు ఉన్నారు. మా ఊర్లో ఆగినాం మేము. మా ఊర్లో అప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా నేను కొత్తగా. అది అక్కడే అందరూ కలిసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం, చాయ్ తాకుండా మాట్లాడుతూ ఉన్నాం. వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా నీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు, వాళ్ళు రెడీ అవుతారని చెప్పేసి ఇట్లా వాళ్ళు అక్కడ తయారని చెప్పి. ఎందుకంటే ఎవరో మనకు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ దానిలో కూడా నా కోసం నేను అంటే అభిమానం ఉన్నోళ్ళు కదా, సురేష్ అన్న ఎప్పుడు పనిచేస్తారు, మంచిగా పనిచేస్తారు. ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ హాస్పిటల్ వచ్చినా కూడా, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా నా నియోజకవర్గం నుంచి వచ్చిన అందరూ కూడా నేను దగ్గర ఉండి పోయి మాట్లాడేది. గాంధీ పేదలు ఉంటే గాంధీ హాస్పిటల్ పోయి నా ఫ్రెండ్స్ అంతా డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఆ
డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను పర్సనల్ గా ఉండి రాత్రి 12 గంటల వరకు సరే ఉండి వాళ్ళందరి మంచి 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 చెడులు చూసుకొని బాబులు చూసుకొని ఆ డాక్టర్లకు తోడు ఆర్ఎంఓ గారితో కావచ్చు సుబ్బన్నతో కూడా మాట్లాడేసి మా వాళ్ళు అని చెప్పేసి చెప్పేసి నేను వాళ్ళకి సేవ్ చేసుకుంటా ఉండే చేసుకుంటా వాళ్ళకి ఆరోగ్య దానికి సంబంధించిన అసలు కల్పించేసి వచ్చేది నేను మళ్ళా తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉంటారో కార్పొరేట్ కాలేజ్ చదువుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు మాఫియా విద్య మొత్తం ఎవరు చదువుకోవాలన్నా నారాయణ చైతన్య చదువుకోవాలి లేకుంటే కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి లేకుంటే కొంతమంది ఇన్స్టిట్యూట్ పోతుంటారు కోచింగ్ కోసం ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కావచ్చు లేకుంటే వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇన్స్టిట్యూట్లో వచ్చి చదువుకోవాలనుకుంటారు కానీ అంత స్తోమత వాళ్ళకు ఉండదు అట్లాంటి వ్యక్తులకు మనము సహాయం అందించడం మనతో అయితే మనం చేయడము లేకుంటే అక్కడనే మాట్లాడి ఫీజు కన్సెషన్లు మాట్లాడము ఇవన్నీ నేను చేసేది దానివల్ల నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది ఈయనకి భయం మొదలైంది ఇది ఇబ్బంది వచ్చేసి నాకు పోలీస్ ఎస్ఐ ఉండే ఎస్ఐ గారు ఉండే మద్దతు ఎస్ఐ నారాయణ అని చెప్పేసి ఎస్ఐ ఉండే అతను ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ ఉన్నాడు నువ్వు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ రా అన్నాడు ఏమైంది ఏమైంది సార్ అని చెప్పిన నువ్వు రా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ రా చెప్పేది నువ్వు ఫస్ట్ ఇమీడియట్ పోలీస్ స్టేషన్ అంటే పోయినాడు నాతో పాటు అందరు నాకు ఎందుకంటే విషయం అర్థమైంది నువ్వు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ ఎక్కడ అడిగిన పోకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ అంటే సరే అని పోయినా పోయిన తర్వాత లేదు ఇబ్బంది అవుతుంది నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడు నేనేమన్నా దొంగనా లేక దొంగతనం చేసినా నీ ఎందుకు భయపడతా నేను ఒక ఉద్యమగారుని నేను పనిచేసిన నేను తప్పు ఏం తప్పు చేసినా నిరూపించండి అంతే తప్ప వాడవడో చెప్తున్నా వాడికి భయపడి నేను పారిపోవడానికి నీకు సిద్ధంగా లేను పారిపోను ఏం చేస్తారో చేయమని చెప్పు ఈ పోలీసు వ్యవస్థ ఎందుకుంది ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ పోలీసు వ్యవస్థ ఎందుకుంది అని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ టైం లేదు సమయం లేదు అట్లా ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు అంతా జరుగుతూ ఉంది అక్కడ అంతా క్లియర్ గా కళ్ళగట్టినట్టు కనబడతా ఉంది నిమిష నిమిషానికి మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అక్కడక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారు ఏం వచ్చిందని చెప్పి అవును నాకు ఫోర్స్ లేదు ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది రాణి కొట్టుకొని ఇదే పొజిషన్ లో కొట్టని మమ్మల్ని కొడతారని చెప్పేసి అంటారు కదా ఇదే పొజిషన్ లో ఉంటాం పొజిషన్ కొట్టిపోయండి మీరు దగ్గర ఉండని చెప్పేసి కొంచెం అన్నాం లేదు మా ఆడని చెప్పేసి ఇమీడియట్ గా మమ్మల్ని కార్ లో ఆయన కారు పెట్టేసి మా కారు ముందుంది మా నా కార్యకర్తలు కూడా నా ఇంబడి ఉన్న ఒక 50 మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఈపీఎస్ కాదు మన సర్కిల్ మన సీఏ గారు అన్నమాట అని చెప్పి సీఏ గారితో ఫోన్ చేపించారు ఒకసారి రండి మాట్లాడదామని చెప్పేసి సీఏ గారు అన్నారు సరే తీసుకోవద్దు పోలీసులు చెప్పిన వినాలి కాబట్టి వాళ్ళతో వెళ్తున్నాం వెళ్తుంటే మా సినోవాకిలో వచ్చినట్టు అటునుంచో కారు ఇటు నుంచో కారు మొత్తం ఇట్లా వస్తా ఉన్నాయి కానీ మన కార్యకర్తలు గట్టిగా రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యి గట్టిగా మనం కాపాడేది కాపాడి ఎస్ఐ గారు కూడా మనకు కోఆపరేట్ చేసినాం వాస్తవానికి ఎస్ఐ గారు కోఆపరేట్ చేసి మనం అక్కడ పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చింది పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత దాడి జరగదు అప్పటికి చాలా మందికి మెసేజ్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టు వాడిని వాడిని ఎవ్వరు చంపితే వానికి ఏది కావాలంటే అది మేము చేస్తాం మేము ఆ కేసులు లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఒక్కొక్కరికి వాట్సాప్ పెట్టడం ఆఖరి కనీసం చేయని తీసేయండి కాలాన్ని తీసేయండి ఇట్లా ఆఫర్లు ఆఫర్లు పెట్టేసి ఆ ఇబ్బంది గురి చేసిండు కార్యకర్తలు నన్ను కాపాడుకున్నారు అప్పుడు ఇమీడియట్లీ మా రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే దుబ్బాకర్ ఎమ్మెల్యే రఘన సీరియస్ తీసుకున్నాడు అన్నకి ఇలా జరిగిందని చెప్పేసి సీఏ పోతే మడ్డలు జరుగుతాయి నువ్వెందుకు తిరుగుతున్నావు నీ ప్రవేశం ఏంది ఇంతమంది నీ ఎంబడి ఎందుకుంటారు నువ్వేమనుకుంటావు నీకు తిరగాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఉల్టా మనకి బెదిరిస్తా ఉన్నాడు నేను క్లియర్ అయిపోయినా నేను ఒక జిల్లా అధ్యక్షుని యువమోర్చా జిల్లా అధ్యక్షుని నాతో ప్రైవేట్ సైన్యం అంటే నేను కిరాయిచ్చి పెట్టుకోలేదు నేను ఒక జిల్లా అధ్యక్షుని కాబట్టి ఖచ్చితంగా నా కార్యకర్తలు నాకు అండగా ఉంటారు నాతో ఉంటారు ఇప్పటిదాకా నేను కార్యకర్తలతోనే ఉన్నాను కార్యకర్తలు నా ఎంబడి వచ్చారు నువ్వు ప్రైవేట్ సైన్యం వాళ్ళు ఎవరో చెప్పినట్టు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మీరు మాట్లాడతాం అంతా కుదరదు సార్ మీరు భయపడిస్తే మేము భయపడడానికి సిద్ధంగా లేము మేము చేసిన తప్పేదో చెప్పండి నీకు ఎంత మంది ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళ సమస్యల గురించి నేను పోయినా ఒక బాబు ఒక చిన్న బాబుకు గుంతల పడి చనిపోతే సంపలో పడి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయి వచ్చిన నేను నాతో పాటు నా కార్యకర్తలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడితే అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయన నన్ను వదిలేసి మా కార్యకర్తల మీదకి సీరియస్ అవ్వడం మడ్డలు జరుగుతాయి మీరు ఎందుకు తిరుగుతారు మీకు ఏం పని ఆయన అంటే పొలిటికల్ రాజకీయ నాయకుడు మీరు ఇంతమంది అంటే ఆయన భేదిస్తా ఉండు ఇదంతా పరిస్థితి బాగాలేదని చెప్పేసి వెంటనే రఘునందన్ రావు గారికి అన్నకు పోయిన అన్న ఇది జరుగుతుంది పోయిన వెంటనే రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి సిపి గారితో మాట్లాడు ఏసీపీ గారితో మాట్లాడు సీరియస్గా మాట్లాడు రాత్రి ఒకటి దాకా ఆయన రెగ్యులర్గా ఫాలోఅప్ చేసిండు బండి సంజయ్ గారు రియాక్ట్ అయ్యారు తర్వాత మన ఈడల ఇంద్ర గారు రియాక్ట్ అయ్యారు అందరు పార్టీ మొత్తం పట్టించుకుంది రీసెంట్గా జరిగింది సార్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మరి జనగాం ఏంది అంటే సొంత కూతురే వచ్చి నా కబ్జాలు చేస్తాడు అది ఇది అని చెప్పి మొన్నంతా కూడా సీన్ క్రియేట్ అయింది వాస్తవమేనా నిజంగా అంటే తను మాకైతే మా అందరికి మాత్రము డ్రామా లాగా ఏమనిపించలేదు అంటే నిజంగానే తను అట్లా వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసింది కదా నిజంగా అంటే అది నిజమో నాటకం అని చెప్పేసి చెప్పను కాకుంటే కబ్జాలు జరిగింది వాస్తవము ఈ ప్రపంచానికి మొత్తం తెలియజేసే విధంగా సొంత కూతురే వచ్చేసి ఇది కబ్జా చేసిండు మా నాన్న ఇది అక్రమంగా నా పేరు మీద రాసిండు నాకు అసలు ఇష్టం లేదు ఈ యొక్క ప్రజల సొమ్మును నేను తీసుకొని ఏం చేస్తాను నాకు ఆస్తులు తక్కువ ఉన్నాయా అని చెప్పేసి ఆమె మాట్లాడి తిరిగి
ఇస్తా అని చెప్పింది ఇంతవరకు ఏమి ఇవ్వలేదు తనే మొత్తం అక్కడ లోకల్ లోకల్ గా అందరిని సపోర్ట్ చేసుకొని తనే తను కూలగొట్టడం ఆ ప్రహారీ కూడా ఇంతమందికి ఆ ప్రహారీ కూడా కూలగొట్టడానికి మా అందరి మీద కేసులేనే అప్పుడు అక్రమంగా ఆక్రమించేసి అది కట్టింది కదా ఆ ప్రీమిక్స్ తోటి ఆ ప్రీమిక్స్ కడితే మేమందరం పోయి దాన్ని కూలగొట్టినాం అందరి మీద కేసులు పెట్టిండు మాతో పాటు ప్రతిపక్షాల మీద కేసులనే మా మీద భారతీయ జనతా పార్టీ యువ నాయకులు అందరి మీద కేసులని ఒక 14 మంది మీద కేసులు పెట్టారు ఒక్కొక్కరి మీద 14 సెక్షన్ల కేసులు పెట్టారు సెక్షన్ల కేసులు పెట్టేసి జైల్లో కూడా పంపించారు ఈ ఎంపీడీఓ హత్య వెనకాల కూడా ఆయనే ఉన్నాడు ఉన్నాడు క్లియర్ ఎంపీడీఓ మోదం వాళ్ళ కొడుకు కూడా ఇంకా పోరాడుతున్నాడు అసలు చాలా దారుణంగా మొత్తం కూడా జనగా మరో ఫ్యాక్షనిజం లాగా అయిపోయింది ముత్తిరెడ్డి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా చంపించేస్తారు అడ్డొచ్చినా కూడా వాళ్ళని అంత ఫస్ట్ బెదిరిస్తాడు బెదిరిస్తే భయపడి ఉంటారేమో ఉన్నారు లేదంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అంతర్భేదానికి ప్రయత్నం చేస్తారు.